మనవారు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను బ్రిలారా దేవుని గ్రంథము నుండి దేవుని వాక్కులను బోధించేటువంటి వారిలో ఈరోజు అనేక మంది అబద్ధికులు ఉన్నారని దెయ్యపు బోధలు చేసేవారు ఉన్నారని మనకు తెలుసు వీరిని ఎలా గుర్తించాలి అంటే వాక్యమును దగ్గరుంచుకోవాలి దేవుడు మనకిచ్చినటువంటి ఏకైక ఆధారం పరిశుద్ధ గ్రంథం దేవుని గ్రంథమును సరిచూసుకుంటూ ప్రకటింపబడుతున్నటువంటి బోధలు సరైనవో కావో మనము నిర్ణయించుకోవాలి అయితే కొన్ని కొన్ని సందర్భాలలో అపవాది అయినవాడు కొంతమంది మనుషులను ఎలా మారుస్తున్నాడంటే సత్యబోధను చేసిన ఆ సత్య బోధను అంగీకరించనివ్వకుండా మనుషులు ఆ బోధను విభేదించేటట్టుగా అసలైనటువంటి బోధనే దొంగ బోధ అని వారు నిందించేటట్టుగా వాడు మారుస్తున్నాడు ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం దొంగబోధలను గుర్తించటం ఎంత ప్రాముఖ్యమో సత్య బోధను అంగీకరించడం కూడా అంతే ప్రాముఖ్యం మనుషులు అనేక మంది ఈరోజు దొంగ బోధలనేమో మంచి బోధలు అనుకుంటున్నారు మంచి బోధలనేమో దొంగ బోధలు అనుకుంటున్నారు చూసారా అపవాది మాయలో పడి ఈరోజు అనేక మంది ఈ విధానంలో ఉన్నారు ఈ విధానంలో ఉన్నారు పైకి మరల వారు ఎలా మాట్లాడుతున్నారంటే మేము బైబిల్ని పరిశోధిస్తున్నాం అంటున్నారు బైబిల్ని మా చెంతే ఉంచుకున్నాం బైబిల్లో ఉన్నటువంటి వచనాల ప్రకారమే మేము ఇది దొంగబోధ అని ఇది సత్యబోధ అని మేము వర్గీకరిస్తున్నామని వారు చెబుతున్నారు కానీ వారు తప్పుడు మార్గాలలోనే ఉంటున్నారు ఎందుకంటే వారికి దేవుని వాక్యమును ఎలా విభజించాలో తెలియదు వారికి కనీసపు జ్ఞానం లేదు పేతృగారు అంటున్నారు పౌలు గారి యొక్క పత్రికలు అర్థం చేసుకోవాలంటే విద్యావిహీనులు అర్థం చేసుకోలేరు కాస్త విద్య కూడా ఉండాలి అంటున్నారు పౌలు గారి యొక్క పత్రికలు అర్థం చేసుకోవాలంటే కాస్త విద్య ఉండాలి విజ్ఞానం ఉండాలి అప్పుడు మాత్రమే ఆ పత్రికలు అర్థం చేసుకోవటానికి వీలుంటుంది ఈరోజు చాలామంది దొంగ బోధనేమో సరైన బోధ అనుకుంటున్నారు సరైన బోధనేమో దొంగ బోధ అని నిందిస్తున్నారు ఈ విధానం నేటిది కాదు ఏసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా ప్రభు యొక్క కార్యక్రమాలను ప్రభు యొక్క మాటలను అలాగే దూషించారు ఇది ఈరోజు క్రొత్తగా వినపడుతున్నటువంటి సంగతి కాదు ఏసుక్రీస్తు ప్రభు యొక్క కార్యక్రమాలను కూడా నాటి కాలంలో కొందరు దూషిస్తున్నారు కొందరు ప్రభు యొక్క మాటలను కూడా వ్యతిరేకిస్తున్నారు ప్రభువు బయల్జబూలు వలన దెయ్యములను వెళ్ళగొడుతున్నాడని వారు ప్రభువును నిందిస్తున్నారు ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం మనము ఈ విషయం మీద పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభు బోధన కూడా ఆనాడు అనేక మంది అవివేకులు అనేక మంది మూర్ఖులు అంగీకరించలేకపోయారు ఆయన బోధనేమో దొంగబోధ అంటున్నారు దొంగ బోధలనేమో వారు స్వీకరిస్తున్నారు ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం మత్తేసు సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం నుండి చూడండి మత్తేసు సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం నుండి అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడునూ మోగవాడునైన యొక్కడు ఆయన యుద్ధకు తేబడెను ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపునూ గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయముంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుంటిరి పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జిబులు వలననే దయ్యములను గాని మరియొకని వలన కాదనిరి యేసుక్రీస్తు ప్రభువు ఒక మూగవాడు ఒక గ్రుడ్డివాడు అయినటువంటి మనుష్యునికి స్వస్థతనిచ్చారు వాడికి పట్టినటువంటి దెయ్యమును విడిపించారు అప్పుడు ఆ మూగవాడుగా గ్రుడ్డివాడుగా ఉన్నటువంటి మనుష్యుడు స్వస్థతను అందగానే వాడు మాట్లాడడం ప్రారంభించాడు వాడు చూడడం ప్రారంభించాడు ఈ కార్యక్రమాన్ని కల్లారా చూచినటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును కొనియాడుతున్నారు స్థుతిస్తున్నారు ఈయన దావీదు కుమారుడు ఈయన దావీదు కుమారుడు అంటే దావీదు వంశంలో పుట్టినటువంటి దేవుని కుమారుడు దేవుడు మన కొరకు పంపినటువంటి మెస్సియా ఇతనే అని వారు క్రీస్తుని గూర్చి మాట్లాడుతున్నప్పుడు పరిసయ్యులు అది విని ఏమంటున్నారు చూడండి పరిసయ్యులు అది విని ఏమంటున్నారు చూడండి యేసుక్రీస్తు ప్రభు స్వస్థత జరిగించింది నిజమే కానీ స్వస్థతను ఎవరి వలన ఎవరి శక్తి వలన జరిగించారు అంటే బయల్జిబూలు వలన అంటున్నారు అంటే దేవుని వలన కాదు దేవుడు పంపగా వచ్చినటువంటి మనిషి కాదు బయల్జిబూలు వలన ఈయన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని వారు చెబుతున్నారు వెంటనే ప్రభువు దానికి సమాధానాన్ని తెలియజేశారు నేను బయల్జుబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టు మనిషినైతే దెయ్యమునకు విరోధముగా నేను ఎందుకు పనిచేస్తాను నేను వచ్చిన నాట నుండి ఈ లోకములోనికి నేను ప్రవేశించిన నాట నుండి అపవాదికి విరోధంగానే కదా నేను యుద్ధం చేస్తున్నాను అపవాదికి ఏమైనా నేను అనుకూలంగా బ్రతుకుతున్నానా దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నాను అపవాదికి నేను విరోధంగా బ్రతుకుతున్నాను దెయ్యమును నేను ఓడిస్తున్నాను దెయ్యమునకు లోబడకుండా దానిని ఓడిస్తున్నాను అని ప్రభువారు తెలియజేశారు ఎవ్వరూ కూడా వారికి వారే వ్యతిరేకంగా బ్రతకరు కదా వారికి వారే వేరు పడరు కదా సాతాను తనకు తానే వేరుపడుతుందా ఒకవేళ నేను బయల్జుబులు వలనే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నవాడనైతే ఈరోజు సాతాను సామ్రాజ్యాన్ని నిలబెడదును కదా కానీ నేను దేవుని రాజ్యమును మనుషుల ఎద్దుకు తీసుకుని వెళుతున్నాను అని ప్రభువారు అక్కడ సమాధానం చెప్పడం జరిగింది ఇంతకీ ఈ బయల్జిబూలు ఎవరు యేసుప్రభు బయల్జిబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని పరిసయులు ఎందుకన్నారు బయల్జిబూలు ఎవరు అనగానే అక్కడ వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది మతయ్య సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదో వాక్యం నుండి మనం చూడగలిగితే బయల్జిబూలు అనగా దెయ్యములకు అధిపతి దెయ్యములకు అధిపతి ఆంగ్ల బైబిల్లో ద ప్రిన్స్ ఆఫ్ డెవిల్స్ అని వ్రాయబడింది అలాగే చీఫ్ ఆఫ్ డెవిల్స్ అంటే దెయ్యములకు ప్రధాని దెయ్యములకు అధిపతి దెయ్యములకు యజమాని బయల్ ఈ పదం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇస్రాయేలీల కాలంలో కణానీయులు ప్రధానంగా ఆరాధించేటువంటి ఒక దేవత బయలు మీ అందరికీ తెలుసు ఇస్రాయేలీలలో కూడా చాలామంది ఈ బయలుపక్షంగా మారిపోయారు నాటి కాలంలో దేవుణ్ణి విడిచి బయలుపక్షంగా వెళ్ళిపోయారు బయలుదేవత ఈ బయలుదేవత నుండే వచ్చింది పదం బయల్జెబూలు అలాగే కొన్ని ప్రాచీన కథనాలలో బయల్ జబులు అనగా ఏగలకు అధిపతి అని కూడా వ్రాయబడింది అయగుప్తు దేశంలో ఏగలకు అధిపతి అయినటువంటి ఒక దేవతను కూడా వారు పూజించేవారు అని చరిత్ర గ్రంథాలు కొన్ని తెలియజేస్తున్నాయి ఏదేమైనప్పటికీ బయల్జుబ్బులు అనగా దెయ్యముల అధిపతి అని పరిశుద్ధ గ్రంథంలో మనకు స్పష్టంగా కనిపించుచున్నది బయల్ జిబ్బులు వలన యేసుప్రభువు దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడా ఎంత తప్పుడు మాట కానీ ఆ రోజు ఏసుప్రభువు చేస్తున్నటువంటి సూచక క్రియలు మహత్కార్యాలు అద్భుతాలు వాటిని కల్లారా చూచిన తర్వాత కూడా వారు ప్రభువును దేవుని కుమారునిగా అంగీకరించలేకపోతున్నారు దేవుని వాక్యమును నమ్మలేకపోతున్నారు ప్రభువు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులలో లోకంలోనికి శరీరధారిగా వచ్చారంటే ఆయన తరపున మాట్లాడేవారు ఒక్కరు కూడా లేరు అటువంటి కాలంలో అటువంటి ప్రజల మధ్యకు ఆయన పంపబడ్డారు ఆయన ఒక్కొక్కరినిగా ఒక్కొక్కరినిగా దేవుని కొరకు మలచుతూ దేవుని రాజ్యంలోనికి చేర్చుతూ ఈ విప్లవాన్ని ప్రారంభించారు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఎలాంటిదో మీరు గమనించగలుగుతున్నారా దేవుని జ్ఞానమే తెలియక అసలు లేఖనములను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కొన్ని పెద్దల పారంపర్యాచారములకు అలవాటు పడిపోయి కొన్ని పండుగలను జరిగించుకుంటూ దేవుని మీద భయం లేక దేవుని రాజ్యం అంటే ఏమిటో తెలియక వెచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి మనుషుల మధ్యలోనికి యేసుక్రీస్తు ప్రభువు పంపబడ్డారు ఆయనకు ముందు బాప్తిచ్చే యోహాను ఆయనకు మార్గమును సరాలము చేయువాడుగా పంపబడ్డాడు కానీ ఆయన తరపున మాట్లాడేవారు ఆయన కొరకు ఆయన వెళ్లకు ముందు బ్రతికేవారు ఎక్కువ మంది కనిపించడం లేదు చాలా భయంకరమైనటువంటి ప్రజల మధ్యకు ఏసుక్రీస్తూ ప్రభువారు పంపబడ్డారు కానీ ఏమాత్రం భయపడలేదు నా చుట్టూ ఎక్కువ మంది లేరని కానీ నేను ప్రకటిస్తున్న వాక్యమును ఎక్కువ మంది నమ్మటం లేదని కానీ ఆయనేమీ భయపడలేదు ఎందుకంటే ఆయన తండ్రి పంపగా వచ్చినవారు తండ్రి బోధను ఆయన కలిగి వచ్చారు ఆయన నోటిలో నుండి వచ్చినటువంటి ప్రతి మాట పరలోక సంబంధమైనటువంటి మాట మరి అనేక మంది నమ్మకున్నారు వారు తిరిగి మరలా యేసు ప్రభువుని ఏమంటున్నారు నీవు దెయ్యములకు అధిపతి అయినటువంటి బయల్ వలన ఈ కార్యక్రమాలను జరుగుతున్నావు అని ప్రభువును నిందిస్తున్నారంటే ఎంత ప్రతిఘటనను ఆయన ఎదుర్కొన్నారో మీరు గమనించండి సత్యమును ప్రకటిస్తూ న్యాయమును జరిగిస్తూ దేవుని రాజ్యమును గూర్చి పరిచయం చేస్తూ ఎంత ప్రతిఘటన ఆయనకు ఎదురైందో మీరు గమనించండి ఈరోజు మనము కూడా దేవుని వాక్యమును సత్యమైనదిగా దేవుని యొక్క మనస్సును ప్రజలకు నేర్పించేదిగా ధర్మానుకూలమైనదిగా లేఖనానుసారమైనదిగా ప్రకటించుచున్నప్పుడు చాలామంది ఇటువంటి వారు ఉంటారు నీవు దయ్యపు బోధన చేస్తున్నావని నీవు సాతాను సంబంధివని నీవు నరకానికి పోతావని శపిస్తూ తప్పుడుగా మాట్లాడుతున్న వారు చాలామందే ఉంటారు అటువంటి పరిస్థితులలో ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా అవసరం అలాగని మనం సాతాను సామ్రాజ్యాన్ని ఏమైనా ఈరోజు భూమి మీద పెంచి పోషిస్తున్నామా సాతానుకు వ్యతిరేకంగా మనం పోరాడటం లేదా బాప్తిస్మము తీసుకున్న నాట నుండి దేవుని కొరకు బ్రతుకుతూ సాతాను మీద యుద్ధం చేస్తూ అపవాది అయిన వాణ్ణి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పాదముల కింద పాదపీఠముగా చేసేంత వరకు మనము పోరాడటం లేదా దేవుని రాజ్యము పక్షముగా మనం నిలబడటం లేదా అయినా సరే మన మీద ఎన్నో నిందలు అపవాదులు వేస్తూనే ఉంటారు ఎందుకంటే వారికి అర్థం కాక వారు ఏ సంతతికి ఏ జాబితాకు చెందినవారంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉన్నటువంటి పరిసయ్యుల జాబితాకు ఆ వర్గానికి ఆ కోవకు సంబంధించిన వారు వారు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేక ప్రభువును నిందిస్తున్నారు ప్రభు మీద అపవాదులు వేస్తున్నారు లోకాసువార్తలో పదకొండో అధ్యాయంలో కూడా ఈ సందర్భాన్ని మనం గమనించగలం ప్రభు వారు వీరి యొక్క మాటలను గూర్చి వీరు తనపై వేస్తున్నటువంటి ఆ అపవాదులను గూర్చి ఏమంటున్నారు నేను ఒకవేళ బయల్జీబులు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నట్టయితే నేను సాతాను సంబంధిగా సాతాను రాజ్యమును పెంచి పోషించేవాడునగా ఉండాలి కదా కానీ నేను దేవుని రాజ్యమును ప్రకటిస్తున్నాను దేవుని వాక్యము చేత అనేక మందిని దేవుని కొరకు బ్రతికింపజేస్తున్నాను దానిని బట్టయినా మీరు నమ్మాలి నేను దేవుడు పంపగా వచ్చిన వాడనని మీరు నమ్మాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు అలాగే ఆయన తాను పంపుచున్నటువంటి తన శిష్యులకు కూడా ఈ విషయాన్ని ముందుగానే తెలియజేస్తున్నారు తన శిష్యులకు కూడా ఏమని వారు నాకు బయలు జుబ్బులని పేరు పెట్టారంటే ఖచ్చితంగా మిమ్మును కూడా బయలు జుబ్బులు దానికి సంబంధించిన వారు అని చెబుతారు అటువంటి పరిస్థితులలో మీరు వారి మాటలకు జడిసిపోకండి వారి మాటలకు మీరు బాధపడకండి వారి మాటలకు మీరు భయపడకండి వారు మీకు ప్రభువును మీకు బోధకుడనైనటువంటి నా మీదనే చెడ్డ మాటలు పలికారు నన్నే ఏమన్నారు వారు నీవు బయలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నావు అన్నారు మరి నా ఇంటి వారైనటువంటి మీకు ఆ పేరు పెట్టరా నా శిష్యులైనటువంటి మీకు వారు ఆ పేరు పెట్టరా ఖచ్చితంగా పెడతారు కనుక అటువంటి పరిస్థితులలో మీరు దిగాలు పడవద్దు ఎందుకంటే సత్యము కొరకు పోరాడుచున్నవారు దేవుని కొరకు బ్రతుకుచున్న వారు ఇటువంటి మాటలను వింటున్నప్పుడు మీరు దొంగ బోధకులు మీరు సాతాను సంబంధులు మీకు వాక్యం తెలియదు మీకు దేవుని యొక్క గ్రంథంలో ఆలు కూడా రావు అని ఇటువంటి తప్పుడు మాటలు మన మీద వారు ప్రయోగిస్తున్నప్పుడు ఖచ్చితంగా మన మనస్సుకు బాధ కలుగుతుంది ఎందుకంటే దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని సేవార్థమై మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క మనస్సును గ్రహించి ఆ మనస్సును ప్రపంచ ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు కొందరు అవివేకులు కొందరు మూర్ఖులు ఖచ్చితంగా ఈ విధంగా మాట్లాడతారు అటువంటి పరిస్థితులలో మీరు భయపడవద్దు ముందుగానే ప్రభు తెలియజేశారు తన శిష్యులకు ప్రభువు తెలియజేసినటువంటి ఈ మాటను ఇప్పుడు మనం చూడాలి ఆదరణ కలిగించేటువంటి ఈ వాక్య భాగాన్ని మనం గ్రహించాలి సువార్త పదవ అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం నుండి సువార్త పదవ అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం నుండి ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడండి శిష్యుడు కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలను దాసుడు తన యజమానుని వలను ఉండిన చాలును ఇంటి యజమానునికి బయల్జిబ్బులని వారు పేరు పెట్టియుండిన ఎడల ఆయన ఇంటివారికి మరినిశ్చయముగా ఆ పేరు పెట్టుదురుగదా కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైనదేదయూ బయలుపరచబడకపోదు రహస్యమైనదేదయూ తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెబుతున్నారు చూడండి వారిని సువార్త ప్రకటనకై పంపిస్తూ ఏమంటున్నారు చూడండి ఏ శిష్యుడు కూడా బోధకుని కంటే అధికుడు కాడు బోధకుని వలె ఉండినా చాలును ఆ స్థాయిని అందుకునినా చాలును మీరు నా స్థాయిని అందుకోండి అని ప్రభువు తన శిష్యులకు తెలియజేశారు ఈ మాటలు ఈరోజు మనం కూడా స్వీకరించాలి యేసుక్రీస్తు ప్రభువు పంపగా ఈరోజు లోకములోనికి క్రీస్తు సువార్తను మనము తీసుకుని వెళుతున్నాం ఇలా క్రీస్తు సువార్తను ప్రకటించుచున్నటువంటి ప్రక్రియలో ఇంటి యజమానికి బయల్ అని పేరు పెట్టిన వారు ఇంటివారికి కూడా ఏమని పేరు పెడతారు బయల్ అని తప్పకుండా పేరు పెడతారు మీరు వారికి భయపడకుడి మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు ఇప్పటి వరకు మరుగుగా ఉండిపోయినాయి కొన్ని సంగతులు ఇప్పటి వరకు రహస్యాలుగా ఉండిపోయాయి కొన్ని సంగతులు అబద్ధాలే ప్రచారంలో ఉన్నాయి అబద్ధాలే ప్రచారంలో ఉన్నాయి వాటినే నమ్ముతున్నారు తరతరాలుగా తరతరాలుగా అబద్ధాలనే నమ్ముతూ 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 వస్తున్నారు అబద్ధ బోధలను నమ్ముతూ వస్తున్నారు సత్యబోధను చేసేసరికి ఇదే దొంగబోధ అంటున్నారు ఇదే అబద్ధ బోధ అంటున్నారు అప్పుడు ప్రభువారు అంటున్నారు నేను మీకు రహస్యముగా చెప్పినది చీకటిలో చెప్పినది మీరు వెలుగులో ప్రకటించండి మేడల మీద మీరు ప్రకటించండి బహిరంగముగా తెలియచేయండి మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు దానిని చానాలుగా అంటే సత్యమును ఎన్నో తరాలుగా ఈ మనుషులు బంధించిన మూలన వేసేసిన చీకటిలో ఉంచేసిన అది ఎప్పటికైనా బయటకు రాక తప్పదు మరుగైనది ఏది బయలుపరచబడకపోదు రహస్యమైన ఏది తెలియబడకపోదు కనుక మీరు భయపడవద్దు సత్యమును ప్రకటించటానికి మీరు భయపడవద్దు నిజాన్ని వెల్లడి చేయటానికి మీరు భయపడవద్దు అందరూ అబద్ధాన్ని నమ్ముతున్నారు కదా నేను కూడా అబద్ధాన్ని ప్రకటిద్దామని మీరు అబద్ధానికి లొంగిపోవద్దు సత్యమును ఎవరు వినటం లేదు కదా సత్యమును ప్రకటించినా మరలా తిరిగి ఏమంటున్నారు నీదే అంటున్నారు నీదే అబద్ధబోధంటున్నారు అని మీరు భయపడవద్దు వారు ప్రభువునే ఏమన్నారు బయల్ జబులు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నావు అన్నారు ఇంటి యజమానికి ఆ పేరు పెట్టారు ఇంటివారికి ఆ పేరు పెట్టడంలో ఆశ్చర్యం లేదు ఆశ్చర్యం లేదు కనుక ముందుగా మనకు చెప్పబడినటువంటి సంగతులను మనం గ్రహించి సత్యమును మనము ముందుకు తీసుకుని వెళ్ళటానికి కృత నిశ్చయంతో ఉండాలి అంతే తప్ప ప్రజలు అంగీకరించటం లేదని వారి సూటింపోటి మాటలకు భయపడి దేవుని వాక్యమును మరుగున ఉంచటానికి అస్సలు వీలులేదు ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులరా సత్యమును మనము ప్రకటించకపోతే ఇంకెవరు ప్రకటిస్తారు చెప్పండి ఎవరి డప్పు వారు కొట్టుకుంటూ ఎన్నో ఏళ్ళుగా ఎన్నో తరాలుగా అబద్ధాలనే ప్రచారాలలో ఉంచుతూ పబ్బం గడుపుకుంటున్నారు సత్యమును మనమైనా వెలుగులోనికి తీసుకుని వెళ్ళాలి అసలు శసలైనటువంటి జ్ఞానమును బోధను మనమైన ముందుకు తీసుకుని వెళ్ళాలి వెలుగులోనికి తీసుకుని వెళ్ళాలి మేడల మీద ప్రకటించాలి అంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నతమైనటువంటి ప్రదేశాలలో మనం ప్రకటించాలి ఏమాత్రము మనలను నిందిస్తున్న వారిని మన మీద అపవాదులు వేస్తున్న వారిని చూచి మనము భయపడటానికి నీరసించిపోవటానికి వీలులేదు తండ్రి అయిన దేవుడు మనలను ధైర్యంతో నింపి పంపిస్తున్నాడు మన తోడుగా ఆయన ఉన్నాడు క్రీస్తు మనతో ఉన్నాడు పరిశుద్ధాత్మ నడిపింపుతో దేవుని జ్ఞానమును సత్యమైనదిగా ఈ లోకపు జనులకు ప్రకటించి ఎందరైతే దానిని అంగీకరించారో వారిని సత్య సంబంధులుగా దైవరాజ్య సంబంధులుగా మార్చి దేవుని కొరకు ఫలించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడు అయిన మా కన్నతండ్రి మీరు అనుగ్రహించినటువంటి ఈ సర్వశ్రేష్టమైనటువంటి జ్ఞానము కొరకు ఆదరణ కలిగేటువంటి మీ గొప్ప వాక్యములు కొరకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించని లోకమిది నైనా ఆయనను ధరించుకొని బ్రతుకుతున్నటువంటి మమ్మను కూడా ఈ లోకము అంగీకరించదు ఆయనను సత్యము పక్షాన నిలబడుటకు మాకు ధైర్యాన్ని ఇవ్వండి నిరీక్షణ కోల్పోకుండా ఉండుటకు నైనా మాకు సహాయమును అనుగ్రహించండి ఏమాత్రము అబద్ధమును ఒప్పుకోకుండా ఏమాత్రము అసత్య ప్రచారాలను చేయకుండా కేవలము సత్యమునకు మాత్రమే కట్టుబడి జీవించగలుగుటకు మీ జ్ఞానమును ఉన్నతమైనదిగా మేము జనులకు ప్రకటించుటకు మీ కృపా సహాయములు మాకు తోడుగా ఉంచమని వేడుకుంటూ నాయనా మీరు మమ్మను ఏ విధముగా అయితే లోకంలోనికి తీసుకుని వెళుచున్నారో ఆ విధానం అంతటిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ ఈ వాక్యము ఏ చెవిన పడి ఎందరి హృదయాలు కదిలింపబడి ఎందరు పరలోకానికి నిర్ణయింపబడాలో తండ్రి ఆ అనుకూలతనంతటినీ మీరు ఏర్పరచుమని మిమ్మను హృదయపూర్వకముగా కోరుకుంటూ మీ పని చేయుటలో మేము ఎప్పుడూ కూడా కూడానైనా వెనకడుగు వేయకుండా ధైర్యముతోనూ నిరీక్షణతోనూ విశ్వాసముతోనూ ప్రేమతోనూ యేసుక్రీస్తు ప్రభువును కలిగి పరిశుద్ధాత్మ నడిపింపుతో ముందు కొనసాగే భాగ్యమున మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడు రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులారా మీరింతవరకు మనవారు అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు ఈ కార్యక్రమం ప్రతి గురువారం సాయంత్రం ఏడు గంటలకు ప్రసారమవుచున్నది కేవలం ఈరోజు మాత్రమే కాదు వారంలో ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి దైవజ్ఞాన సందేశములను గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా వెబ్సైట్ని మీరు దర్శించండి మా వెబ్సైట్ చిరునామా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్యు టోటల్ డాట్ కామ్ ప్రకటనలు ఇంతటితో సమాప్తం మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని పొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ధన్యవాదములు